వచ్చిన చేసి మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? ఏంది చిన్న చేసు, అట్ట అమెరికాలో లాగా మీ బాబు పెట్టినట్టు చెవులో మైకి పెట్టేవో? మీది జాతీయ పార్టీ నుంచి అంతర్జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకుంటారా ఏందే? సర్లే విషయం చెప్పు. విషయం చెప్పమంటే నువ్వేంది? అట్ట అధికారం పోయేసరికి దెబ్బలు తింటున్నావు అంటావో? ఎల్లకాలం మీరే రాష్ట్రాన్ని బాలించాలంటే అట్ట జగన్ దెబ్బకి భయపడి ఇట్టా మాట్లాడుతున్నావా ఏందే? ఓహో, నేను అట్ట అనుకోవడం తప్ప మొత్తానికి భయపడలేదంటావు అంతేనా? నేను 98 రోజులు పోయి మళ్ళీ వచ్చిందే, ఇంకా భయం పోయింది. ఒరే, తినక తినక వేము తీయగుండు అన్నట్టు నువ్వు జైలుకు పోయే కొద్దీ భయం పోయిందన్నమాట. సరే, మీరు మెట్టు దెబ్బలు తినకూడదనే కదా ఎవరు ఇంట్లో వాళ్ళకి వచ్చిందారు, అంటే మేము మెట్టు దెబ్బలు తినడానికి కూడా రెడీ ఉన్నాం. రండి బయటికి రండి. ఒక స్టేట్మెంట్ ఇయ్యారు, ఏమి ఇయ్యారు? పోసుగాల, మిగతా వాళ్ళు నీలాగా ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టలేదంటేంది? అందరూ నీలాగా నోటి దురద ఉండదుగా చేసి. పోసుగాల, మాకు పదవి వద్దనట్ట గట్టిగా అరస్తమైంది. మంత్రుల స్థాయి నుంచి మున్సిపాలిటీ స్థాయికి పడిపోయేసరికి మీటింగుల్లో కూర్చోలేకపోతున్నావా ఏందే? ఖచ్చితంగా ఈ సభ మూలకం అందరూ చెప్తున్నా, ఎవరే ప్రెసిడెంట్, ఎవరే వైస్ ప్రెసిడెంట్, ఎవరే ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం కావాలనుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు. ఒకవేళ పార్టీకి ద్రోహం చేసేటట్టుకుంటే చేయకూడదు. పార్టీ బాగుపడాలా చెప్తున్నా, మళ్ళీ ఒక మీటింగ్ పెడతాను. టీడీపీ కోసం నేను తిరగతానంటావేంది? బాబు లోకేష్లు తిరిగినా టీడీపీకి లేవదని ఫిక్స్ అయ్యావా ఏందే? అయినా ఎన్టీ ఓడి చుట్టాలు బాబు లోకేష్లనే నమ్మని జనం నిన్ను నమ్మతారా చెప్పు. ఎన్టీరావు స్థాపించిన తెలుగుదేశం కోసం. ఏందేందే మళ్ళీ చెప్పా ముక్క? ఎన్టీరావు స్థాపించిన తెలుగుదేశం కోసం. ఇదిగో చిన్న చేసే, అట్ట ఎన్టీఆర్ అనాల్సిన నువ్వు ఎన్టీరావు ఉంటావేంది? ఎన్టీఆర్ పేరు కూడా నీకు తెలియదా ఏందే? నో క్వశ్చన్. ఏదో పార్టీ అది ఇది ఇచ్చిందండి, మేము దాన్ని చేసినాం. పోసుగాల, నీ పార్టీలో పదవులు ఇచ్చిన వాళ్ళం కూడా కేర్ చేయనట్ట చెప్తున్నావు, ఇంతకీ నువ్వు పోరాటం చేస్తానంటుంది వైకప్పా పైన లేకపోతే నీ సొంత పార్టీ పైన? తెలుగుదేశం బలోపేతానికి, తెలుగుదేశం బాగుండేదానికి, చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం గా కూర్చుండేదానికి ఎవరైనా ఎదిరిస్తా? ఏంది చిన్న చేసావు, అట్ట బాబుని సీఎం చేస్తానంటున్నావు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ పార్టీ నేతలే పార్టీ లేదు బొక్కా లేదంటుంటే నువ్వేం తిట్టా మాట్లాడుతున్నావు? ఎస్ పవన్ చెప్పినాడు రైట్, ఈ ముందు ఓడిపోయడానికి మళ్ళీ సీట్ 100%. వాడు ధైర్యవంతుడయ్యా, అన్నిటానికి ప్రతి దానికి రెడీ అయి వచ్చి నిలబడ్డాడు. ఓహో, నీ కొడుకు పవన్ ధైర్యవంతుడని చెప్తున్నావా? నీ డప్పు నువ్వే కొట్టుకుంటే అట్ట వాళ్ళకి సీట్లు ఇచ్చే బండబడా. పోటీ చేసే వాళ్ళకి డబ్బులు ఇస్తానంటావేంది? ఒకప్పుడు మీ ఎలక్షన్కి మీకే డబ్బులు లేని స్థాయి నుంచే వేరే వాళ్ళ ఎలక్షన్ కూడా డబ్బులు ఇచ్చే స్థాయికి ఎదిగారన్నమాట. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోవడం మా దేవుడు. ఓహో, బాబుని సీఎం సీట్లో కూర్చోబెడతానంటున్నావా? బాబుని సీఎం సీట్లో తర్వాత కూర్చోబెట్టచ్చు, కానీ ముందు మీ తాడిపత్రి అనంతపురంలో గెలవండి చిన్న చేసే. ప్రతి ఒక్కరిని పొట్టు పెట్టి పిలుస్తాం, వస్తే పూలదండేస్తాం, రాకపోతే కేర్ చేయం. ఇదిగో చేసే, అట్ట ప్రతి ఒక్కరిని పిలుస్తామని చెప్తామేంది? ఎవరైనా పిలిస్తే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే మీరు, ఇప్పుడు మీరే వేరే వాళ్ళని పిలుస్తామంటున్నారుగా. మొత్తానికి జగన్ దెబ్బకి కళ్ళు నెత్తి నుంచి కిందకొచ్చాయన్నమాట. మా వాళ్ళకు పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా ఇంకా ఎవరికన్నా కంప్లైంట్ చేసినా నన్ను దాంట్లో పార్టీలోంచి సస్పెండ్ చేసినా. బండబడా, నీ మీద బాబుకి చాడీలు చెప్పినా చేసేది చేస్తానంటావేంది? గతంలో నీ మీద పరిటాల కుటుంబం చెప్పిన చాడీలో నీకు తెలిసాయా ఏందే? ఒక రెండు పోస్టులు అడిగినా, వస్తే చంద్రబాబు నాయుడు గారిని అఖండంగా పిలిపించి 10,000 మందితో అనంతపూర్లో మీటింగ్ పెట్టి. ఏంది చేసావు, అట్టా బాబు మీకు 2 పదవులు ఇస్తే అనంతపురంలో మీటింగ్ పెడతానంటున్నావు, బాబు ఆ పదవులు ఇవ్వకపోతే మీటింగ్ పెట్టవా ఏందే? వెరైటీగా 7 మండలాల్లో ప్రతి పల్లె టచ్ చేసుకుంటా
యాభై అరవై కార్లతో ప్రతి కాల్సేసి తిరుగుతాం. పోసుగల డెబ్బై ఎనభై కార్లలో తిరగతామని చెప్తావేంది? అయినా పెట్రోల్ రేట్లు మీ పార్టీ స్థితి చూసుకుని కూర్చొంత మాట్లాడు చేసి ఫైనల్ గా ఏం చెప్తావు చెప్పేసిళ్ళు. ఏంటి పార్టీని నిర్వీర్యం చేస్తున్నారు? నిప్పోసుగల పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని అట్టా అంటావేంది? బాబు లోకేష్ వచ్చి ఉన్న మాట అంటున్నావా ఏంది? ఇంతవరకు చెప్పింది చాలుగానే ఇంకేళ్ళు చేసే.